జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక 79-85 వార్డులకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం బలిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అగనంపూడి శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కళ్లల్లో ఆనందం చూశారని చెప్పారు. మీ కుటుంబంలో మంచి జరిగితే ఓటు వెయ్యాలని అడిగిన గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆయన వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు నాయకులు వార్డులోకి వెళ్లి జగన్ చేసిన మంచిని వివరించాలని అమర్నాథ్ కోరారు. గెలిచిన వెంటనే టోల్ గేట్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని బలిరెడ్డి కోరారు. నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు ఇల్లపు వరలక్ష్మి, ఉరుకుటి చందు, రొంగలి జగన్నాథం, ఇల్లపు ప్రసాద్, మహాలక్ష్మీ నాయుడు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. అనేక వేదికలు మీరు చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఎదురు చూసేటువంటి వ్యక్తులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేదవాడు ఎదురు చూస్తుంటాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే మాకు మంచి జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక వేదికలు మీరు చెప్తాడు, ఈ రాబోయేటువంటి ఎన్నికలు పేదవాడికి పెత్తందారుడికి మధ్య పోటీ జరుగుతుంది. పేదవాడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే నాకు మంచి జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తుంటాడు. వాస్తవానికి డబ్బు ఉన్నటువంటి వారు 10% 15% ఉంటారు సమాజంలో. 80% ప్రభుత్వాల మీద ఆధారపడి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆ నాయకత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు, ఆ నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి ఒక భరోసాన్ని, నమ్మకాన్ని, మనకి మంచి చేసేటువంటి నాయకుడు ఇన్నాళ్ళకి ఈ రాష్ట్రానికి దొరికారు అనుకునేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో 2019 జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూశారు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏదైనా ఆపద వస్తే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నటువంటి ధైర్యాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇచ్చినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని ఆలోచన విధానాలకు, కొన్ని నిర్ణయాలకు కొనసాగింపుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. పెన్షన్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పెన్షన్ 75 రూపాయలు ఇచ్చేది. ఊరికి 10 మందికో 15 మందికో పెన్షన్ వచ్చేది. అప్పుడు చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు అప్పటికే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఆ గ్రామంలోనే, ఉదాహరణకి మీ గ్రామంలోనే తీసుకుంటే, ఎవరికైనా పెన్షన్ కావాలంటే పేదవాడు అప్పటికే ఆ గ్రామంలో పెన్షన్ వస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా చచ్చిపోతే మీకు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పేవారు ఆ ప్రభుత్వంలో. గోడల మీద పెట్టినటువంటి దమ్మున్నటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నాం.